ఓం నమో వెంకటేశాయ, లక్ష్మీ నరసింహస్వామి నమ, జై శ్రీమన్నారాయణ. నాకు ఇక్కడికి వచ్చే వరకు ఈరోజు అద్భుతమైన దివ్యమైన రోజని నాకు ఇంతవరకు తెలియదు. నేను వచ్చాక, ఇక్కడికి వచ్చాక మాకు ఏమైందంటే, ఇంత అద్భుతమైన అవకాశం స్వామి మాకు ఇచ్చారు. ఇది మా జన్మకి నిజంగా ఒక అదృష్టమైన ఒక వరం. అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన విజయం సాధించాలని మే 14 వారికి నేను కొండ మీదకి నడిచి వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను వారి కోసం తలనీలాలు ఇవ్వడం జరిగింది. అప్పుడే మొక్కుకున్నాం స్వామివారి దగ్గరికి వచ్చి, ఇలాగా నేను రావాలి స్వామి, మీకు కూడా తలనీలు ఇవ్వాలని. ఆ కార్యక్రమం ఇప్పుడు మొదలైంది. నేనైతే నిజంగా చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే మా రాజకీయ గురువులైనటువంటి విజయసాయిరెడ్డి గారు, అలాగే మా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, జేఏఓ అనిల్ సింఘాల్ గారు, అలాగే మా ఈఓ అనిల్ సింఘాల్ గారు, జేఏఓ ధర్మారెడ్డి గారు, అలాగే తిరుపతి జేఏఓ బసంత్ కుమార్ గారు, వీళ్ళందరి ఆశీర్వాదం మా మీద, మా ఎస్యూబీసీ మీద అద్భుతంగా ఉంది. వారి కృషి వల్లే మేము బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి బోల్డని కార్యక్రమాలు, ప్రజల్లో భక్తిని పెంచాలి, బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యతను తెలియజేయాలి, అలాగే వాహన సేవల యొక్క విశిష్టం తెలియజేయాలని చెప్పి మేము, నేను నటుడు అవ్వడం వల్ల నాకు ఒక ప్లస్ పాయింట్ అది అయింది. దాంట్లో మేము అన్నీ చేసి స్వామి దగ్గరికి వచ్చాం. అవన్నీ రేపు టెలికాస్ట్ అవుతున్నాయి మొత్తం. అలాగే బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవం మీద ఒక పాట కూడా మేము షూట్ చేసాం. అది కూడా రేపే దాన్ని రిలీజ్ చేస్తున్నాం. సో ఇన్ని రకాల కార్యక్రమాలు, ఎస్విబిసిలో ఉన్నటువంటి 270 కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలనేది నా ఉద్దేశం. దానికోసం అవసరమైతే మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు కాలు కూడా పెట్టుకుంటానని, కాలు పట్టుకుంటానని నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మొన్న వారికి వేద పండితులతో ఆశీర్వాదం వచ్చిన ఇప్పించాం, అలాగే వారిని కలిశాం. వారి సమస్య మీద స్పందించారు. సానుకూలంగా నేను స్పందిస్తానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. సో హామీ ఇచ్చిన వెంటనే మా 270 కుటుంబాల్లో వెలుగు నింపిన వాళ్ళు అవుతారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వారు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ప్రారంభించిన ఛానల్ కాబట్టి, భక్తి ఛానల్, వారికి చెప్పాం. వారు చక్కగా చిరునవ్వుతోటి చక్కగా మమ్మల్ని ఆహ్వానించి ఆశీర్వదించారు. మరలా నేను ఇక్కడికి రావాలి. బ్రహ్మోత్సవాలు అయిపోయాక నేను ఇక్కడికి వచ్చి మరలా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించుకుని, ఇక్కడ ఒక కళ్యాణం జరుగుతున్న కార్యక్రమం లైవ్లో చూపించమని అడిగారు. ఇప్పుడే అధికారులు అడిగారు. నేను దాని సంబంధించి నేనే ఇక్కడ కూర్చుని లైవ్లో ఆ కార్యక్రమాన్ని జరిపిస్తానని స్వామి సందర్భం ఎదురుకుండానే ప్రమాణం చేసి చెప్తున్నాను. భక్తి ప్రజల్లో పెంపొందించాలి, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చక్కటి కార్యక్రమాలను నిర్వహించి శభాష్ అనిపించుకోవాలి. ఎస్విబిసి ఆ బోర్డులో మన పేరు అలా చిరస్థాయిగా ఉండిపోవాలని ఆ లక్ష్మీనరసింహస్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కలాం తల్లి ఒడిలోంచే కదా నేను వెళ్ళింది ఇక్కడికి. ఇక్కడ 30 అన్నా కేక్ అన్నా ఇంకోటన్నా ప్రజలు ఆశీర్వదించారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, అలాగే ప్రవాస భారతీయులు అందరూ ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పట్టారు. ఆ సినిమా రంగంలో నాకు విశేషమైన పేరు వచ్చింది కాబట్టి నేను ఇక్కడ రాష్ట్ర కార్యదర్శిగా కానీ, అలాగే ఎస్విబిసి చైర్మన్ కానీ మనుగడ సాగించడం జరుగుతుంది. ఇప్పుడు 2 సైరా రిలీజ్ అవుతుంది. అద్భుతమైన క్యారెక్టర్ నాది మాధవయ్యారని. అలాగే చిరంజీవి గారు అల్లుడు సినిమా కానీ ఇంకా ఒక 4-5 ప్రాజెక్టులు జరుగుతున్నాయి. సో 2024 వరకు నటుడుగా నేను ఖాళీ కాలేను, అంత బిజీగా ఉన్నాం. సో అంతా అది భగవంతుడి కృప, స్వామి దయ. 20 తిరుపతిలో నుండి స్వామికి సేవ చేసుకోవాలి. ఇప్పుడు అదే నేను స్వామిని కోరుకుంది ఏంటంటే, ఎటువంటి ఏంటంటే, ఒక కొరడ జలిపించినప్పుడు చాలా వరకు శత్రువులు పెరుగుతారు. ఆ కొరడ జలిపించడం అనేది మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. మేము స్వామి దగ్గర నుంచి వారి అడుగుజాడల్లో 100% వాళ్ళు చేస్తే 1% మేము చేయాలనేది, ఆ బాటలో నడవాలి. మాట తప్పని మనం తప్పని యోధుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దిశగా మేము కూడా ప్రయాణిస్తున్నాం. సాత్వికమైన భోజనం, మాంసాహారానికి దూరం, ఇతరత్ర అన్ని అలవాట్లకు దూరం. సో స్వామి సేవలు, అటు కలాం తల్లి సేవలు ఉన్నాం. సో ఆ దిశగానే మేము గట్టిగా కష్టపడి పనిచేస్తున్నాం. మా జీవితకాలం
స్వామికి సేవ చేయాలి. అందుకని మీ యొక్క ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలి, లక్ష్మీనరసింహస్వామి వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలి అని చెప్పి ఇక ఆయన చూసుకుంటారు. ఆయన భక్తులను ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఏ రకంగా ఉన్నా వారికి ఎన్ని రకాలుగా చెప్పినా తెలుగుదేశం వాళ్ళకి బుద్ధి అయితే రాదు. ఇక ఆ స్వామి సన్నిధిలో కూర్చొని చెప్తూ ఇప్పుడన్నా మీరు మారండి, రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపిస్తున్న చిన్నవాడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఓం నమో వెంకటేశ్వర. For latest exclusive updates, please subscribe RMS News Entertainment Exclusive. Also like, share and comment.